హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన మిత్రులు చాలామంది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాశారు. ఈ ఎగ్జామినేషన్లో చాలామంది మోడరేట్గా పేపర్ ఉన్నప్పటికీ సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే పేపర్ 2 సీసాట్ అనేది కొంత కింద సంవత్సరం మీద సులువుగా ఉండటం, ముఖ్యంగా దక్షిణాది అభ్యర్థులకి ఇది చాలా కఠినంగా అనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఎవరైతే జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధిస్తారో ఈసారి ఖచ్చితంగా వారందరూ కూడా ప్రిలిమ్స్కి క్లియర్ అయినట్టుగా వారందరూ కూడా మెయిన్స్కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకసారి మనం సివిల్స్ ప్రిలిమ్స్లో ఎలాగుంది ఏంటి అన్నది ఒకసారి చూసుకుంటే, పేపర్ 1లో జనరల్ స్టడీస్లో సిలబస్లో పేర్కొన్న అన్ని అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. అన్ని ప్రశ్నలకు ప్రశ్నపత్రంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా ప్రశ్నలను మనం ఇలా చూస్తే, భారతదేశ చరిత్ర నుంచి 15, పాలిటీ ప్రభుత్వ పథకాల నుంచి 18, జాగ్రఫీ నుంచి 9, ఎకానమీ నుంచి 17, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 17, ఎన్విరాన్మెంట్ నుంచి 10, ఇంటర్నేషనల్ రిలేషన్ నుంచి 7 ఇచ్చారు. ఇది 2009లో ప్రిలిమ్స్ రాయబోయే అభ్యర్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, ఈ విశ్లేషణని మీ మిత్రులకు కూడా అందజేయండి. ఒక విధంగా జనరల్ స్టడీస్ పేపరు కఠినంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇచ్చారు. గత ఏడాది ప్రిలిమినరీ పరీక్షలో సీసాట్ చాలా కఠినంగా వచ్చింది. సీసాట్ వల్ల ప్రిలిమ్స్లో గట్టెక్కిపోయిన చాలామంది తెలుసు. ప్రాంతీయ భాషలు చదివిన అభ్యర్థులకి సీసాట్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, కనుక అది కఠినంగా అనిపించింది. అయితే తెలుగు అభ్యర్థులకు ఈ సంవత్సరం ఒక వరం అని చెప్పాలి. జనరల్ స్టడీస్ పేపర్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సాధారణంగా మంచి ప్రతిభనే కనపరుస్తారు. అందువల్ల ఈసారి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువ మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని మరి పరిశోధకులు అంటున్నారు. పేపర్ చూసాక కూడా మనకే అలాగే అనిపిస్తుంది. తర్వాత సీసాట్లో మెంటల్ ఎబిలిటీ విభాగంలో అడిగిన ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయి. గణితంపై అవగాహన లేకపోయినా కామన్ సెన్స్ ఉపయోగించి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసే విధంగా ఉన్నాయి. గ్రాఫ్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ రావడంతో మన వాళ్ళు ఒక విధంగా ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. మరి జనరల్ స్టడీస్ పేపర్ ఇందులో 100 ప్రశ్నలు 2 మార్కులు కేటాయిస్తారు కదా, నెగిటివ్ మార్కు కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.66 మార్కులు కోత వేస్తారు. పేపర్ 2లో 80 ప్రశ్నలు, ఇందులో ఒక్కొక్క మార్కు 2.5 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.38 మార్కులు తీసేస్తారు. అంటే కనీసంగా 66.6% మార్కులు తెచ్చుకుంటే మొదటి పేపరు నోట్స్లు మొదటి పేపర్లో మూల్యాంకనం చేయాలంటే రెండో పేపర్లో 66.66 మార్కులు తెచ్చుకోవాలి. సో ఇలా తెచ్చుకుంటే మనకి గ్యారంటీగా వచ్చేస్తుంది. కనుక సెకండ్ పేపర్లో నాకు తెలిసి చాలామందికి 100 మార్కులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం హిస్టరీ కానీ చూస్తే భారతదేశ చరిత్ర నుంచి అనేక పాత ప్రశ్నలు వచ్చారు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఎర్లియస్ట్? స్వామి దయానంద ఎస్టాబ్లిష్డ్ ఆర్య సమాజు, దీనబంధు మిత్ర రోడ్టు నీల్ దర్పను, బంకిమచంద్ర రోడ్టు ఆనందమట్టు, సత్యనాథ్ ఠాగూర్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ సక్సెస్డ్ ఇన్ ఐసిఎస్. ఇది మనకి ఏపీఎస్లో చాలాసార్లు వచ్చిన ప్రశ్న. అందుకు మన వాళ్ళు చాలా బాగా ఇది ఆన్సర్ చేయగలిగారు. పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు చాలా ఫాస్ట్గా దీన్ని ఆన్సర్ చేయడం అనేది మనం చెప్పుకోవచ్చు. బౌద్ధ మతం, జైన మతం గురించి కూడా ప్రతిసారి ప్రశ్నలు వస్తుంటాయి. ఈసారి కూడా ఆ ప్రశ్నలు ఇచ్చారు. గ్రూప్ 2 పరీక్షలు ప్రిపేర్ అయిన అభ్యర్థులు రాసే విధంగా ఈ ప్రశ్నలు ఉన్నాయంటే మన వాళ్ళు అంటే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రాసే వాళ్ళకి మరి సివిల్ సర్వీస్ ఎంత బాగా ఉపయోగపడిందో తెలుస్తుంది. మోడర్న్ ఇండియన్స్ కూడా ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. చరిత్ర నుంచి అన్ని ఫ్యాక్ట్స్ ఆధారంగా రావడంతో, విశ్లేషణ లేకపోవడంతో మన వాళ్ళు 15 ప్రశ్నలకి 13-14 చేసే విధంగా ఉంది. ఇండియన్ పాలిటీ నుంచి వచ్చిన ప్రశ్నలు ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని విశ్లేషణ అడిగారు. ఉదాహరణకు రూల్ ఆఫ్ లా అంశానికి సంబంధించిన ప్రశ్న, లా లిబర్టీ మధ్య గురించి అడిగిన ప్రశ్న కొంచెం విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. మిగిలిన పాలిటీ ప్రశ్నలు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివితే ఈజీగా సమాధానం రాసే విధంగా ఉన్నాయి. జాగ్రఫీ నుంచి భావనతో పాటు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు అడిగారు. సాధారణంగా జాగ్రఫీ ఎప్పుడు కరెంట్ అఫైర్స్ లింక్ ఉంటుంది. కోరల్ రీఫ్ గురించి అడిగారు ప్రశ్న. యమన్, సౌత్ సూడాన్ అంశాలపై ప్రశ్నలు కూడా వచ్చాయి మనకి. ఏ దేశంలో ఏ టౌన్లో ఉన్నది అనే సంఘటనల ఆధారంగా ఇది మనం ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ను చూస్తే ఆ స్థాయిలోనే ఉంది తప్ప ఎక్కువ లేదు. కొడైకెనాల్ అనేది కృత్రిమ సరస్సు అనే అంశంపై ప్రశ్న అడిగారు. అలాగే ప్రతి సబ్జెక్టులో కరెంట్ అఫైర్స్ దృక్పథం ప్రశ్నలు అడిగారు. రూల్ ఆఫ్ లా, ఇండెక్స్, 1 ఆధార్ అనువర్తనపై 3 ప్రశ్నలు అడిగారు. మనం దీనిపైన ఆధారపైన అనేక వీడియోలు కూడా చేసాం. అలాగే ప్యారిస్ సమ్మిట్, జిఎం ఫుడ్స్, దీనిపై కూడా మనం వీడియో చేసాం. జిఎం ఫుడ్పై కూడా అదేవిధంగా ప్యారిస్ సమ్మిట్పై కూడా వీడియో చేసాం. ఎన్ఎస్ఎస్ఓ 70వ రౌండు, ఎడిబుల్ ఆయిల్స్ పైన, అలాగే ఐఆర్ఎన్
ఎస్ఎస్ వీటిపైన మనం ముందుగానే చర్చించుకున్నాం. ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ ప్రశ్నలు చాలా సులువుగా వచ్చింది. సివిల్ సర్వీస్ అభ్యర్థులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలనే విషయం అనేక ప్రశ్నలు నిరూపించే. ఉదాహరణకు ఐఆర్ఎన్ఎస్ఎస్కి సంబంధించి అది 1500 కిలోమీటర్లు మాత్రమే కవర్ చేస్తుండగా 5500 చదరపు కిలోమీటర్లని ఇచ్చి అభ్యర్థులను తప్పుదో పట్టించడానికి చూశారు. మొత్తం మీద చాలా క్షుణ్ణంగా కరెంట్ అఫైర్స్ను కూడా అధ్యయనం చేసే వాళ్ళకి బాగుంది. గత ఏడాది జరిగిన ఎస్సీఓ సంఘయ్య కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చర్చ వచ్చిన విషయం ఆరల సముద్రం గురించి మన తెలుగు చైనా పక్కన ఉంది. దానిపైన అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పైన కూడా ప్రశ్నలు అడిగారు. ఇవన్నీ మనం ఏంటంటే పేపర్లలో ఒక విషయం గురించి చదివినప్పుడు దాని నేపథ్యం మెయిన్ ఇంటర్వ్యూ దృక్పథంతో చదివిన వాళ్ళు పరీక్షలు సమాధానం బారాశారు. పైపై చదివితే మాత్రం కొద్దిగా కష్టంగా ఉంది. 3D ప్రింటింగ్ సంబంధించిన ప్రశ్నలు కూడా చూడండి. 3D ప్రింటింగ్ని షార్ట్ నోట్స్గా మెయిన్స్లో ఇస్తారు, కానీ ఇందులో కూడా ఇక్కడ ప్రశ్న అడిగారు. అంతర్జాతీయ సంబంధాలు, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అంశాలు ఇచ్చిన ప్రశ్నలు కూడా కరెంట్ అఫైర్సే ఉన్నాయి. అయితే ఈ ప్రిపరేషన్ అనేది చాలా గ్రూప్స్ కూడా ఉపయోగపడుతుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాకమైన యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఒక మోడల్గా అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఉంటాయి. విశ్లేషణాత్మక ప్రశ్నలు తగ్గినప్పటికీ సంఘటనల ఆధారంగా అడిగిన ప్రశ్నలు ఉన్నప్పటికీ అవి లోతుగా అడగారనేది మనం తెలుసుకోవాలి. ఈసారి సీసాట్ పేపర్ తేలిక ఉండడం తెలుగు రాష్ట్రాలకు ఒక బూన్ అని మనం చెప్పొచ్చు. అయితే పైపై చదివితే మాత్రం ఎట్టి ప్రశ్నలు రాదు. ఇది ఈ ప్రిపరేషన్ అనేది, ఈ పేపర్ అనేది మనకి గ్రూప్స్ కూడా ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్ పేపర్లో 95 మార్కులు దాటిన అభ్యర్థులు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం మంచిది. గత ఏడాది కంటే ఈసారి జనరల్ స్టడీస్ పేపర్ కఠినంగా ఉన్నందువల్ల కటాప్ 95 నుంచి 105 మార్కులు ఉంటుంది అనేది మరి విశ్లేషకుల అవగాహన. ఫ్రెండ్స్, కటాప్ 95 నుంచి 105 మార్కుల మధ్య ఉంటుంది. జనరల్ స్టడీస్ కటాఫ్ 95 నుంచి 105 మార్కుల మధ్య ఉంటుంది. గత ఏడాది కటాప్ 105.3 మార్కులు ఉంటే సీరియస్ అభ్యర్థులు అందరూ ఆలోచించుకుంటా ప్రిపరేషన్ ప్రారంభించండి. 2018 కానీ 2019లో కానీ మంచి ఫలితాలు రావచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇది ఒక అవకాశం. ఎందుకంటే సీసాట్ సులువుగా ఉండటం, ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి. ఎన్సీఆర్టీ పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి. పెద్ద పెద్ద గ్రంథాల మీద సమయం వృధా చేసుకుంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు పూర్తిగా అమలాకుని చదవండి. వర్తమాన అంశాలు కూడా అంటే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ప్రాక్టీస్ పేపర్లు, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు, అలాగే పాత సివిల్ సర్వీస్ పేపర్లు కూడా అధ్యయనం చేయాలి. మొత్తం మీద మోడరేట్గా, అంత సులువుగా కాదు కానీ మోడరేట్గా ఉంది. ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఫిల్మ్స్ ఈజీగా గట్టెక్కుతారు. మరి మీ అందరి కోసం మరి మన వీడియోలో, మన ఛానల్లో ఫిల్మ్స్ పేపర్ 2 కూడా మరి పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు రాబోయే ఎగ్జామ్స్కి ప్రిపేర్గా చూడండి. ఎనీహౌ, 105 మార్కులు దాటిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 100% ఫిల్మ్స్ క్లియర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.